హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రస్మలై ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రస్మలై మనము కొంచెం టైం ఇచ్చించి చేసుకున్నాం అనుకోండి, సూపర్ రస్మలై ఎంజాయ్ చేయొచ్చండి. నేను ఈ రస్మలైని కుక్ చేసుకుని ఒక గెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళానండి. ఆ గెస్ట్ పేరు మమత అండి. ఈవిడ కూడా కుకింగ్ ఛానల్ ఉంది. కుకింగ్ ఛానల్ పేరు కుక్ విత్ మమత అండ్ బర్నవాల్ అండి. ఆ ఛానల్లో కూడా మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక లీటర్ నర పాల్ మిల్క్ కౌ మిల్క్ తీసుకుని బాయిల్ చేస్తున్నానండి. ఇందులోనే 2 స్పూన్స్ వెనిగర్ వాటర్ కూడా యాడ్ చేసుకుని పక్కన పెడదాం. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఈ వెనిగర్ వేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసే 5 నిమిషాలు ఉంచి అప్పుడు వెనిగర్ వేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇందులో వెనిగర్ యాడ్ చేద్దాం. స్లోగా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుదాం. అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ప్రాసెస్ అంత మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. చాలా బాగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి రస్మలై. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఎరగట్లేదు కానీ పాలు. మరొకసారి మనం 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేద్దామండి. అలాగే 2 స్పూన్లు వెనిగర్, 2 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనము మిల్క్ వేసేద్దాం. ఇప్పుడు చక్కగా విరిగిపోతాయండి. మిల్క్ పాలు సపరేట్ అయిపోవాలి. చూడండి, వాటర్ కనిపించాలండి. ఇప్పుడు చూడండి, సపరేట్ అయిపోయింది కదా. ఇందులోనే మనము కూల్ వాటర్ 1 గ్లాస్ వేద్దామండి. వేసి వెంటనే మనం ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవాలండి. ఇక్కడ 1 గ్లాస్ మీద వేసేద్దాం. వేసేసి చన్నీటితో ఇప్పుడు ఈ పన్నీర్ని కడుగుదామండి. బాగా కడగాలండి. 2-3 టైమ్స్ కడిగి అప్పుడు మనం వాటర్ అంతా తీసేద్దాం. ఈ పన్నీర్లో ఉన్న వాటర్ తీసేసుకోవాలండి, ఎందుకంటే వెనిగర్ వాసన వస్తాయండి. వాటర్ తీసేయాలంటే అసలు వాటర్ ఉంచొద్దు. బాగా వాటర్ అంతా తీసేసి ఆ జాలీలో పెట్టి వదిలేద్దామండి. 10 మినిట్స్ వదిలేద్దాం తిన్నప్పుడు. ఇప్పుడు మనము మిల్క్ బాయిల్ చేద్దామండి. రస్మలై ఐటకి ప్రిపేర్ చేసుకోవాలి కదండి మిల్క్. ఇప్పుడు చిక్కగా బాయిల్ చేసుకోవాలండి వెత్తిని, ఈ మిల్క్ని. నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే షుగర్ 1/5 స్పూన్లు మరిగిన తర్వాత వేసుకోవాలండి. బాగా బాయిల్ అయిన తర్వాతే షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1/5 స్పూన్స్ బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి కూడా 1/2 స్పూన్ వేద్దాం. అలాగే సఫ్రన్ కూడా కొద్దిగా వేద్దామండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. కలర్ కోసం యాడ్ చేసుకోవచ్చు అంటది. అలాగే కర్రీ కూడా కొంచెం వేద్దాం. ఇందులో లాస్ట్గా మనము పిస్తా బాదం స్లైస్ కింద కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు 5 నిమిషాలు మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనము పన్నీర్ని 1 ప్లేట్లోకి తీసుకుని చపాతీ పిండి ఒత్తుకుంటాం చూడండి, అలా ఒత్తుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. సాఫ్ట్గా చేసేసుకోవాలండి ఇది, బాగా సాఫ్ట్గా. ఒకవేళ మనం వాటర్ అంతా తీసేసాం కాబట్టి డ్రైగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అండి, పర్వాలేదు. కొంచెం వాటర్ వేసుకొని మీరు కలుపుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుతున్నాను. బాగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇక్కడ ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత మంచి రస్మలై ఎంజాయ్ చేయొచ్చు మీరు. చూడండి, ఇలా బాల్ కింద చేసుకొని కొంచెం ఇలా నొక్కుకోవాలని తినండి. ఒకవేళ ఇక్కడ పగళ్ళు వస్తుంటే కనుక కొంచెం చేత్తో మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మొత్తం అన్నీ ఇదే రీతిలో ప్రిపేర్ చేసుకోవాలండి.
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ వేసానండి నేను. మీకు ఇంకా ఎక్కువ షుగర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద కప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటే యాడ్ చేశాను. ఇందులో 4 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ ఈ షుగర్ కరిగినంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కరగనివ్వాలి షుగర్ అంతా. బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. ఇప్పుడు బాగా పొంగి వచ్చిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసిన పన్నీర్ పీసెస్ వేసేద్దామండి. చూడండి మనం రెడీ చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుని చూడండి ఇలా పైకి తేలుతుంటేనే మీ ప్రాసెస్ అంతా కరెక్ట్గా వచ్చినట్టండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేద్దాం. టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని మనము వేరే పక్కకి టర్న్ చేసుకుందాం. మొత్తమన్నీ లెక్కగా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేద్దాం. తర్వాత ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు స్టవ్ 10 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి ఒక బౌల్లో ఐస్ కడ్డలు వేద్దామండి. ఐస్ క్యూబ్స్ వేసి ఇందులో మనము కొంచెము అసగర వాటర్ కూడా వేసి ఇందులోనే రసమలై ఇందులోకి వేసేద్దామండి. ఇది రసగుల్లా అండి. ఇప్పుడు ఇది రసగుల్లా కూడా మనం తినొచ్చు, కానీ మనం రసమలై ప్రిపేర్ చేస్తున్నాం కదండి. చూడండి రసగుల్లా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చినాయి కదండి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అని చూస్తుంటే తెలిసిపోతుంది కదండి. ఒక గ్లాస్ బౌల్లో మనం బాయిల్ చేసిన మిల్క్ వేసేసుకుందాం. ఇందులోనే ఈ వాటర్లో నుంచి ఈ పీసెస్ తీసేసుకుందాం. వాటర్ కొంచెము లేకుండా ఇలా నొక్కుదామండి. బాగా ఎక్కువ ప్రెస్ చేయొద్దు. మొత్తం అంతా వాటర్ అంతా తీసేసుకుని అన్ని పీసెస్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి మనం ఒక కవర్ పెట్టేసి 6 అవర్స్ రెస్ట్ ఇచ్చేద్దామండి. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కానీ మీకు ఇష్టం మీ ఇష్టం అండి, బయట కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టానండి 6 అవర్స్. 6 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయినాయో, ఎంత బాగున్నాయని రసగుల్లాస్. చాలా సాఫ్ట్గా తినేయాలనిపిస్తుంది కదండి, నోరూరుతుంది కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఒకటి నొక్కు చూపిస్తానండి, మిల్క్ ఎలా పీల్చినాయో లేదో చూద్దరు. కానీ చూడండి మిల్క్ ఎలా వస్తున్నాయి, ఇలా నొక్కితే మిల్క్ రావాలండి. ఇప్పుడు మనం ఇవి పట్టుకుని గెస్ట్ ఇంటికి వెళ్దాం. నాతో రండి మీరు కూడా. బెహ్రీన్ అంతా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి మా ఇంటికి 1/2 అవర్ అండి జర్నీ. అంత సైలెంట్గా ఉన్నాయండి రోడ్స్, ఎందుకంటే కరోనా కదా. ఇప్పుడంతా సైలెంట్గానే ఉంటున్నాయి, బయటకు వెళ్ళాలనుకుంటారు లేదు అసలు. మన రసమలై చూసి అవి టేస్ట్ చేసి గెస్ట్ ఏమంటున్నారో విందామండి. ఇప్పుడు ఆవిడకి ఛానల్ ఉందండి, కుక్ విత్ మమతా బర్నవాల్ అండి ఆవిడ ఛానల్ పేరు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెస్టారెంట్కి చేరిపోయామండి మనం. ఫ్రెండ్స్ నేను చేసిన రసమలై ఇప్పుడు కుక్ విత్ మమతా బర్నవాల్ టేస్ట్ చేసి చెప్తారండి. వావ్ విది టేస్ట్ బహుత్ టేస్టీ బనా హై. ఔర్ ఆప్ లోగ్ ఇంకే ఛానల్ కి జరూర్ సే జరూర్ సబ్స్క్రైబ్ కరే, జాకే దేఖే ఇస్కో, ఇంకే ఛానల్ పే భీ అవైలబుల్ హై యే, ఆప్ దేఖే ఇంకీ రెసిపీ కి ఆప్ లోగ్ బనాయ్ బహుత్ హి టేస్టీ బనా హై, ఆప్ లోగ్ జరూర్ సే జరూర్ ఇంకే ఛానల్ కి సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.